సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ప్రతిష్టకు స్థలాన్ని కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్యకు దుబ్బాక మండల గౌడ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. సర్దార్ సాయిరావు పాపన్న మహానీయుడు ఈ బైపాస్ రోడ్లో చీకోడు చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కోసము స్థలం కోసము మంజూరు పర్మిషన్ ఇవ్వమని చెప్పి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం అంత గౌడ సంఘ మండల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. సారు సానుకూలంగా ఇస్తామని చెప్పిండు. ఈ అతి త్వరలోనే విగ్రహం ప్రతిష్ట జరుపుతాం, భూమి పూజ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు పరిసర గ్రామాల ప్రజలందరము కలిసి గౌడ బంధువులం అందరము ఇవ్వడం జరిగింది. చీకోడు బైపాస్ రోడ్లో ఈ విగ్రహము ఏర్పాటు చేయడానికి స్థలము మంజూరు చేయాల్సిందిగా గౌడ బంధువులం అందరము విన్నవించుకోవడం జరిగింది. దీనికి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. అతి త్వరలో అంటే గౌడలందరము ఏకమై ఉన్నాము, ఒక దాదాపు 15 నుండి 4 రోజుల్లోపల ఈ విగ్రహ ఆవిష్కరణ కూడా చేయాలని చెప్పేసి మేమందరము సంకుటితమై ఉన్నాం. కాబట్టి మా కమిషనర్ గారు తొందరగా స్థల ఏర్పాటును మంజూరు చేసుకోవడానికి అనుమతిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము.